రైట్ ఇక మంగళగిరిలో టీడీపీ నేత నక ఆనందబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం వారు బొంగుతా ఉంటారు మీ ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటారు తప్ప వాస్తవాలను దగ్గర పెట్టుకొని మాట్లాడటం అనేది మీ చరిత్ర లేదు అసలు మీ చేత కాదు సిగ్గులేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఘోరంగా ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూలంగా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకంటే నాకు 50 సంవత్సరాలు 40 ఏళ్ళు అయ్యింది నేను 10వ తరగతి పరీక్షలు రాసి ఆ రోజు రిజల్ట్ ఇదే విధంగా కష్టంగా ఉండేది 60% 65% ఉండేది రాష్ట్రంలో ఆ రిజల్ట్ ఈ రోజు తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి నాడు నేడంటే అది ఆయన 40 ఏళ్ల క్రితం ఎంత రిజల్ట్ ఉందో అంత రిజల్ట్ ఇప్పుడు ఇచ్చి చూపించాడు అది నేడు నాడు నేడు క్యాప్షన్ ఆయన ఇచ్చింది 67.26% 67.26% 10th క్లాస్ పిల్లలు పాస్ అయ్యారంటే సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా 2 సంవత్సరాలు కరోనాకు ముందు మేము అధికారంలో ఉన్నాం చూడండి ఒకసారి 10 సంవత్సరాలు లెక్కలు తీయండి మేము అధికారమే కాదు 2011 నుంచి 2011లో 83.10% 10th క్లాస్ రిజల్ట్ ఉంది 2012లో 87.84% 2013లో 88.08% 2014లో 88.62% 2015లో 91.42% 2016లో 94.77% 2018లో 94.90% 2019లో 94.8% అంటే 10 ఏళ్లలో 83% నుంచి 94.8%కి పెరుగుతా వస్తే ఒక్కసారిగా 67.26% దిగజారిపోయిందంటే రిజల్ట్ ఈ రాష్ట్రంలో పిల్లల పరిస్థితి ఏ విధంగా ఉంది చదువుకునే విద్యార్థుల పరిస్థితి అనేది దీన్ని బట్టి పూర్తిగా తేటతెల్లం అవుతా ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా సిగ్గుపడాలి వీళ్ళు నాడు నేడు అనే పేరు దేనికి పెట్టారంటే దోచుకోవడానికి పెట్టారు మొత్తం ఎగబడి ఆ స్థానికంగా ఉండేటటువంటి బ్రోకర్లు డాఫర్లు వైసీపీ నాయకులు పెత్తనం చేసి టీచర్ల మీద పెత్తనం చేసి ఆ పనులకు రంగులేయడానికి ఇంకో దానికి కాంట్రాక్టర్లు అందరూ వీళ్లే తీసుకొని వీళ్లే కాంట్రాక్టర్ బినామీ అవతారాలు ఎత్తి కోటాను కోట్లు రాష్ట్రంలో 3.5 వేల కోట్లు నాడు నోడి కింద ఊరక రంగులేసి బోర్డులేసి అవేసి ఇవేసి దోచుకోవడానికి పెట్టినటువంటి కార్యక్రమం ఇది అంతే తప్ప ఎక్కడ కూడా పిల్లలకి ఈ నాడు నేడు కార్యక్రమం వల్ల ఉపయోగపడినటువంటి పరిస్థితే లేదు అది ఇలా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం పూర్తిగా ఇది మనం చెప్పడం కాదు వీళ్ళ నాడు నేడు ఎంత ఫెయిల్ అనేది ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసినటువంటి ఎన్ఏఎస్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే అనేది ఒకటి జరిగింది 2021లో నేషనల్ అచీవ్మెంట్ సర్వే దానిలో చెప్పారు వీళ్ళు ఏమి లేదని వీడు చేసినంతా కూడా నాడు నేడు పేరుతో చేస్తున్నటువంటి మోసం అంతా కూడా బట్టబయలు చేశారు వాళ్ళు ఈ రాష్ట్రంలో పాఠశాలల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ఆ నివేదికలో తేటతెల్లం చేశారనేది కూడా ఇలా తెలియజేస్తామన్నా ఇలా చంద్రబాబు నాయుడు గారి హయాంలో భారతదేశంలో 3వ స్థానంలో ఉన్నాం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడంలో భారతదేశంలో 3వ స్థానంలో ఉంటే ఈ రోజు జగన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ రాష్ట్రాన్ని క్వాలిటీ ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య అందించే దానిలో 3వ స్థానంలో చంద్రబాబు నాయుడు గారు పెడితే 19వ స్థానానికి దిగజార్చినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డిది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఒక్కడ కూడా పొంతం లేని సమాధానాలు చెప్తా ఉంటారు పంతులు టీచర్ల మీద వేధింపులు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు అన్ని మీకు ఏం కావాలో అన్ని చేస్తానన్నాడు చేశాడా ఏం చేశాడు టీచర్ని వాళ్ళ పీఆర్సీ ఇస్తా అన్నాడు వారం కాదు 3 ఏళ్ళైంది సిపిఎస్ లేదు పీఆర్సీ లేదు ఏమీ లేదు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేయడం మొదలైంది హక్కుల కోసం పోరాటం చేస్తే పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి చదువు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు రోడ్ల మీద కూడా వైన్ షాపుల దగ్గర కాపలా పెట్టే పరిస్థితి తీసుకొచ్చాడు మరుగుదొడ్లు కడిగించారు మరుగుదొడ్లు ఫోటోలు తీయటం వీళ్ళ మధ్యాహ్న భోజనాలు ఫోటోలు తీయటం మెనూలు పంపించడం అసలు వీళ్ళ ఉద్యోగం మానేశారు పంతులు అంటే ఆ విధంగా ఒత్తిడి పెట్టారు
టీచర్లు ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సిలబస్ చూసుకుంటా వాళ్ళ జ్ఞానాన్ని కూడా విజ్ఞానాన్ని ప్రతి ఒక్కడు కూడా ప్రతి మనిషి అన్నవాడు ప్రతిరోజు నిత్య విద్యార్థి ఎప్పటికప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని పెంచుకుంటా పిల్లలకి అది బోధిస్తూ ఉండాలి. వాళ్ళకి అసలు వాళ్ళు చేయాల్సిన పని టీచింగ్ ఫ్యాకల్టీ ఇలా ఉండాల్సిన టీచర్ని ఆ పని కాకుండా మిగతా పనులు అప్పచెప్పి వాళ్ళ మీద లేనిపోయిన భారం మోపి వాళ్ళ సమస్యలు తీర్చకుండా వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి లేని కొత్త సమస్యలు సృష్టించి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం వల్ల పిల్లల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో సృష్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఏటా మెగా డిఎస్సీలు జరుపుతాను, ఉపాధ్యాయ ఖాళీలన్నీ భర్తీ చేస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పాడు. మూడే